నిజాం నిరంకుశ రాచరిక పాలనకు వ్యతిరేకంగా సాగిన విముక్తి పోరాటంలో పాల్గొన్న వీరవనిత చాకలి ఐలమాని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండల కేంద్రంలో రజక కుల సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మొదట మంత్రి కొప్పుల ఈశ్వర్ పొనుగోటి శ్రీనివాసరావులకు రజక కులస్థులు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రజక సోదరి సోదరుల ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు విగ్రహదాత రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, తెరాస నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ వీరవనిత అని, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ, ధైర్యశాలి అని అన్నారు. నిజాం నిరంకుశ రాజుల పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని, చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని, కనీసం ఒకటి రెండు చోట్ల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని, చాకలి ఐలమ్మ ధైర్య సాహసాలను మనం మర్చిపోలేమని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకుల విగ్రహాలు కావచ్చు, నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి అనేక మంది వీరుల యొక్క మరి స్మరించుకోవడం కోసం వారి యొక్క విగ్రహాలను మనం నిర్మాణం చేసుకోవడం అనేటువంటిది సామాజిక బాధ్యత, మన ప్రాంతం యొక్క బాధ్యత. అందుకే ఈ మధ్య కాలంలో చాకలి ఐలమ్మ ఒక వీర వనిత, ఆనాడే ధైర్య సాహసాలకు ఒక వనితగా ఉండి మరి తుపాకీ చేతిలో పట్టి ఆనాడు కారం కట్టే చేత పట్టి ఆనాడు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నిజాం నిరంకుశ పాలనలో పనిచేస్తున్నటువంటి సామంత రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహావీర వనిత చాకలి ఐలమ్మని సందర్భంగానే మనందరికీ కావాలి. వారి యొక్క ఆశయాలను మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇటువంటి విగ్రహాల నిర్మాణం తప్పకుండా జరగాల్సిన అవసరం ఉంది. మరి కనీసం మండలంలో ఒకటి రెండు కూడా చాకలి ఐలమ్మ విగ్రహాలను మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు కూడా వెల్కటూరు మండల కేంద్రంలో చాలా రోజులు అయినప్పటికీ ఈ ఆవిష్కరణ చాలాసార్లు వాయిదా పడ్డది వివిధ కారణాల వల్ల. మరి ఈరోజు సుదినం మంచి దినం, అందరూ కూడా కలిసికట్టుగా ఈ విగ్రహ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈరోజు ఆవిష్కరణకు వచ్చినటువంటి వాళ్ళందరి సమక్షంలో మనం ఈ నిర్మాణాన్ని మరి చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పటిమను, ధైర్య సాహసాలను, వారి ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా మా యువకులందరికీ కూడా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం కల్పించి ఈ విగ్రహ ఆవిష్కరణ నా చేతుల మీదుగా చేయించడం కోసం మరి నన్ను ఆహ్వానించినటువంటి రజక సంఘం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటుని ఇప్పుడు పెట్టినందుకు చాలా సంతోషం. దీనికి ఒకటి మన ఈ విగ్రహానికి బిడ్డకి కొంచెం మీరు సహాయం చేయాలంటే నేను చెప్పిన విగ్రహానికి ఏ ఖర్చైనా నేను ఇస్తానని చెప్పాను. ఆ అవకాశం నాకు ఇచ్చిన ఈ రజక సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఇట్లాంటి విగ్రహాలు మీకు ఎన్ను పెట్టి సార్ మంత్రి గారు చెప్పినట్టు మండలానికి ఒకటే కాదు రెండు పెట్టుకోవాలంటున్నారు. మీరు ఇంకెంతో ప్లేస్ ఎక్కడన్నా చూసుకుని అక్కడ కూడా విగ్రహం పెట్టే అవకాశం ఉంటే పెట్టుకోండి. మీరు అందరూ కలిసి మంచిగా పనిచేసి అందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన వెల్గటూరు ప్రజలకు కానీ మా వెల్గటూరు మండల రజక సంఘం అందరూ సోదరులందరికీ మరొకసారి ఈ కార్యక్రమంలో సర్పంచ్ మురళీగౌడ్, ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జడ్పీటీసీ బొడ్డు సుధారాణి, నాయకులు రత్నాకర్, జగన్, రామచందర్ గౌడ్, ముగాల సత్యం, రామడుగు రాజేష్, పత్తిపాక వెంకటేష్తో పాటు తెరాస నాయకులు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.